జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి మహిళా వాలంటీర్లు రాసిన ఒక బహిరంగ లేఖ చదివారా? బారాశారు వాళ్ళు మొదలెట్టడమే పావలంత పరువు కూడా లేని పవన్ కళ్యాణ్ కు 130,000 మంది మహిళా వాలంటీర్లు నమస్కరించకుండా రాసే లేఖ ఏమనగా, అయ్యా జల్సా రాయుడు గారు, మీరు మమ్మల్ని మానవ అక్రమ రవాణాకు పాల్పడే క్రిమినల్స్ అన్నారు. ఒంటరి ఆడవాళ్ళ సమాచారం సేకరిస్తామని, యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల వివరాలు సేకరిస్తామని, దానిని సంఘ విద్రోహ శక్తులకు అమ్మేస్తున్నామని మా ఆత్మాభిమానంపై దాడి చేశారు. మమ్మల్ని కన్నవారి ఆత్మాభిమానంపై దాడి చేశారు. మీ వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఆందోళన చేస్తే మహిళా వాలంటీర్లు తప్పు చేశారు కాబట్టి భయపడి నన్ను తిడుతున్నారన్నారు. అయ్యా, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, కానీ మిమ్మల్ని ప్యాకేజ్స్తారని మీ రాజకీయ ప్రత్యర్థులు అనగానే చెప్పు చూపించి కొడతామన్నారే, మరి మీరు కూడా ప్యాకేజీ పుచ్చుకొని తప్పు చేసినట్టే కదయ్యా. ఆ విషయం బయటపడిందనే భయంతో చెప్పు చూపించారా? సినిమాకో క్యారెక్టర్, సినిమాకో హీరోయిన్ మార్చే మీకు మహిళలంటే చాలా గౌరవం అనుకున్నాం, కానీ ఇంత చిన్న చూపు అనుకోలేదయ్యా. కానీ ఒక్క విషయమయ్యా, హీరోయిన్ పక్కన డ్యాన్సులు వేయడం సులభం, మహిళలను గౌరవించాలనే సంస్కారం సినిమా క్యారెక్టర్లతో రాదు. ఆ క్యారెక్టర్ మన పుట్టుకలోనే ఉండాలి. అయ్యా జల్సా రాయుడు గారు, మనం వద్దనుకుంటే విడాకులు ఇచ్చేయచ్చు, అది మన వ్యక్తిగతం కావచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి అయ్యా, విలువలకు విడాకులు ఇవ్వకూడదయ్యా. ఇలా అడుగుతున్నామని ఏమీ అనుకోవద్దు. మీ ఇంట్లో ఓ ఆడపిల్ల ప్రేమ పెళ్లి చేసుకుందని, మీ ఆత్మగౌరవం దెబ్బతిరిందని తుపాకీ పట్టుకొని వీధి రౌడీలా నడి రోడ్డుకు పైకి వచ్చారు, గుర్తుందా? మరిప్పుడు మీ రాజకీయాల కోసం 130,000 మంది మహిళలు ఆత్మగౌరవం దెబ్బతీశారే, ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఏం పట్టుకొని మీ దగ్గరకు రావాలో మీరే చెప్పండి. అయ్యా జల్సా రాయుడు గారు, అసలు వాలంటీర్లు అంటే ఎవరో తెలుసా మీకు? వాలంటీర్ల గురించి ఏమనుకుంటున్నారు? వాలంటీర్లు అంటే బైకులకు సైలెన్సర్లు పీకి రై రై మంట చూసుకుపోయే రౌడీ బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్లు అంటే సినిమా థియేటర్లలో స్క్రీన్లు చింపి కుర్చీలు విరగొట్టి నిప్పు పెట్టే బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్లు అంటే మిగతా హీరోల ఆడియో ఫంక్షన్లలో పవన్ పవన్ అంటూ రచ్చ చేసే బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్లు అంటే పక్క హీరోల సినిమాలు రిలీజ్ అయిన రోజే ప్లాప్ ప్లాప్ అంటూ తప్పుడు ప్రచారం చేసే తప్పుడు మనుషులు అనుకున్నారా? వాలంటీర్లు అంటే మహిళలన్న గౌరవం లేకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్లు అంటే ఎయిర్పోర్టుల్లో మంత్రులపై కర్రలతో రాళ్లతో దాడులు చేసే గుండా బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్లు అంటే బాగున్న రోడ్లు తవ్వేసి దాని ముందు సెల్ఫీలు దిగే అల్లటప్పా బ్యాచ్ అనుకున్నారా? వాలంటీర్ల కోసం వాలంటీర్లు అంటే మీరు ఎత్తుకోమన్న ప్రతి జెండాను ప్రతి ఎన్నికలకు భుజానికి ఎత్తుకొని మోసే బ్యాచ్ అనుకున్నారా? రాసుకోండి జల్సా రాయుడు గారు, రాసి పెట్టుకోండి. వాలంటీర్లు అంటే అవ్వదాతల గుండె చప్పుడు, సంక్షేమ లబ్ధిదారుల చిరునవ్వు, ఆ పనుల ఆత్మవిశ్వాసం, బడుగు బలహీన వర్గాల భరోసా. ఇది సార్ వాలంటీరీ వ్యవస్థ అంటే, ఇది సార్ సేవా సైన్యం అంటే. అయినా క్యార్వాన్ ఫుడ్డు, క్యార్వాన్ బెడ్డు మీకెలా తెలుస్తుందిలే అని చెప్పి చాలా ఘాటుగానే రాశారు మొత్తానికి వాలంటీర్లు అయితే.